చేసుకున్నాం. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో విజయవాడ జనసేన నగర అధ్యక్షుడు పోతిన మహేష్ భేటీ అయ్యారు. ఇటీవల విజయవాడ పశ్చిమలో జరిగిన పరిణామాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. పొత్తులో భాగంగా కలిసి పనిచేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. కేటాయించాలి పశ్చిమ సీని పోతిరి మహేష్ గారికి, కేటాయించాలి పశ్చిమ సీని పోతిరి మహేష్ గారికి. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో విజయవాడ జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్ భేటీ అయ్యారు. ఇటీవల విజయవాడ పశ్చిమలో జరిగిన పరిణామాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా కలిసి పనిచేయాలంటూ సూచించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ భేటీ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే సీట్ల పంపకాల సంబంధించి కూడా సీట్ల అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కృష్ణా జిల్లాలో కేవలం ఒక్క స్థానమే జనసేన వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ పశ్చిమ నుంచి గతంలో కూడా ఇక్కడ టిక్కెట్ ఆశిస్తూ కూడా ఇక్కడ నగర అధ్యక్షుడుగా ఉన్న పోటీ మహేష్ కూడా ఇక్కడ ఈసారి టిక్కెట్ ఉండకపోవచ్చు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి కూడా పూసేత కార్యకర్తలతో మీటింగ్ జరుగుతుంది. అలాగే కొంత ఆందోళన కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ కి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ టీడీపీ కార్యకర్తలు పొత్తు ధర్మం పాటించలేదు, అక్కడ పూర్తిగా అధినాయకులు కూడా అక్కడ స్పందించలేదు అంటూ కూడా విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ కూడా కొంత ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పొత్తు ధర్మం పాటించాలి, కలిసి పనిచేయాలి అంటూ కూడా ఆయన చూసింటారు. కార్యకర్తలకు సంబంధించి కూడా కొంత సీటు తనకి రాదు అని తెలిసిన తర్వాత కొంత ఆవేదనకు కూడా గురయ్యారు. కార్యకర్తలు కూడా 5 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం కలిసి పనిచేస్తున్నారు కాబట్టి పోటీ మహేష్ కి ఇక్కడ టికెట్ ఇవ్వాలి అంటూ కూడా కార్యకర్తలు కూడా కొంత డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న పవన్ కళ్యాణ్ కూడా పోటీ మహేష్ ని పిలిపించుకొని మాట్లాడినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా 2024 ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో తక్కువ సీట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఏంటి, అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పార్టీ కోసం పనిచేసిన వారి నాయకుల్ని గుర్తుంచుకుంటాను, త్యాగం చేసిన వారిని మర్చిపోను అంటూ కూడా పరిస్థితి చేయాలంటూ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే విధంగా కూడా, అలాగే విజయవాడ పశ్చిమలో కూడా సీటు బీజేపీకి కూడా కేటాయిస్తారంటూ కూడా కొంత ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి కోసం కలిసి పనిచేయాలి అంటూ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. అధికారంలోకి వచ్చినట్టే కంపల్సరీగా కూడా తనని నమ్ముకున్న వారికి తగిన న్యాయం చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న పవన్ కళ్యాణ్ తో పోటీ మహేష్ భేటీ అయ్యారు. పూర్తిగా కూడా పార్టీకి సంబంధించి విజయవాడలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, ఇక్కడ రాజకీయ పరిణామాలు కావచ్చు, అన్ని కూడా పవన్ కళ్యాణ్ కి వివరించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ దానికి సంబంధించి కూడా కార్యకర్తలకు సంబంధించి కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత పోటీ మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పార్టీ కోసం కలిసి పనిచేస్తారా, లేకపోతే తను ఎలాంటి నిర్ణయం తీసుకొని కార్యకర్తలకు మేరకు ఎలా ముందుకు వెళ్తారనేది కూడా కొంత వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజేష్.